ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం పర్యటనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రహస్య భేటీ అయితే కొనసాగున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానితో పవన్ భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు ఇందుకోసం ఈరోజు తొలి అడుగుపడనుంది ఈ సమావేశంలోని అన్ని అంశాలు క్లారిటీ రాకపోయినా తదుపరి సమావేశాలకు ఈ భేటీ నాంది కానుంది ఇప్పుడు ఏపీ కంటే బీజేపీకి తెలంగాణ ప్రతిష్టాత్మకంగా మారుతోంది తెలంగాణలోనూ మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు జనసేన బీజేపీ పొత్తు ఏపీకే పరిమితం కాకుండా తెలంగాణలోను సద్వినియోగం చేసుకోవాలనేది బీజేపీ అధినాయకత్వం వ్యూహం అందుకోసం ఈరోజు జరిగే సమావేశంలో ప్రధాని మోదీ జనసేనని ఢిల్లీకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం టీడీపీతో కలిసి పొత్తుపైన ఎన్నికలే ముందు నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని వర్గం బీజేపీ నేతలు చెబుతుంటే టీడీపీతో ఇక పవన్ కూడా దూరం అవుతారని టీడీపీతో పొత్తు అవకాశమే లేదని మరికొందరు కమలం నేతలు స్పష్టం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ను రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా సద్వినియోగం చేసుకోవాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది ఇందుకోసం అవసరమైతే పవన్కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమని సమాచారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో జగన్ను అధికారానికి దూరం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు అందుకోసం ఏ అవకాశాన్ని కూడా విడుచుకోవటానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు అదే సమయంలో బీజేపీ నేతలతోనూ ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు ఏపీలో సామాజిక సమీకరణాల ఆధారంగా సాగుతున్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత బీజేపీ గుర్తించింది అందులో భాగంగానే ఇప్పుడు ప్రధానితో భేటీకి కూడా ఖరారు చేశారు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీ లక్ష్యం తెలంగాణగా చెబుతున్నారు దీంతో తెలంగాణ బీజేపీ నేతలకు ఉన్న అభ్యంతరాలను పక్కన పెట్టి అక్కడ కూడా పవన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలనేది బీజేపీ ప్లాన్గా ఢిల్లీ వర్గాల సమాచారం ఈ ఊహంతోనే ఇప్పుడు విశాఖ కేంద్రంగా తొలి సమావేశం జరగనుంది ఇక ఏపీలో బీజేపీ ఇప్పటికిప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించే అవసరం అవకాశం కనిపించడం లేదనే విశ్లేషణలు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ తమతో కటీఫ్ చెప్పి చంద్రబాబుతో కలిసి వెళ్లకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇదే సమయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు దీంతో విశాఖ కేంద్రంగా ప్రధాని రెండు రోజుల పర్యటనలో ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్ పైన ఒక సృష్టిత రావడం ఖాయంగా కనిపిస్తోంది